ఓవైపు ఏపీలో కరువు ఛాయలు వెంటాడుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీరు అందక చేనులోనే పంటలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఏపీలో సూక్ష్మ సేద్యానికి డిమాండ్ పెరిగింది. ఉద్యాన రైతులు సూక్ష్మ సేద్యాన్ని చేపట్టి అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులు ఉద్యాన పంటల సాగులో ముందున్నారు. సూక్ష్మ సేద్యం వల్ల రైతులు అధిక దిగుబడులను సాధిస్తున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో సూక్ష్మ సేద్యానికి మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తులు సాధించేందుకు దోహదపడుతున్న సూక్ష్మ సేద్యానికి ఏపీలో డిమాండ్ పెరిగింది. సూక్ష్మ సేద్యంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఏపీ రాష్ట్రంలో బిందు తుంపర సేద్యం ద్వారా ఉద్యాన రైతులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. రాయలసీమ ప్రాంత రైతులు బిందు తుంపర సేద్యాన్ని విరివిగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులు ఉద్యాన పంటల సాగులో ముందున్నారు. సూక్ష్మ సేద్యం ద్వారా అదనపు దిగుబడి పెరిగినట్లుగా అధికారులు అంచనా వేశారు. దీంతో సూక్ష్మ సేద్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 40 లక్షల హెక్టార్లలో ఉన్న ఉద్యాన సాగును 1 కోటి ఎకరాలకు విస్తరించాలని, రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలి అన్న సీఎం చంద్రబాబు సంకల్పానికి అనుగుణంగా ఉద్యాన సాగు విస్తరణపై ఆ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా ఈ ఏడాది 2,40,000 హెక్టార్లకు సూక్ష్మ సేద్యాన్ని అనుసంధానం చేయాలని ఉద్యాన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 2,93,000 హెక్టార్లకు సూక్ష్మ సేద్య పరికరాలను కోరుతూ 2,39,000 మంది రైతులు దరఖాస్తు చేశారు. దీంతో 1,00,000 మంది రైతులకు ఇప్పటికే అధికారులు అనుమతిచ్చారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకం కింద 50 నుంచి 90% వరకు రాయితీపై బిందు తుంపర్ల సేద్య పరికరాల పంపిణీ చేస్తూ ఉండడంతో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల ఉద్యాన రైతులు సూక్ష్మ సేద్యంపై బాగా ఆసక్తి చూపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయిల్ పామ్, అరటి సాగుకు బిందు తుంపర పరికరాలను వినియోగిస్తూ ఉండగా, ప్రకాశం జిల్లాతో పాటుగా రాయలసీమ రైతులు బత్తాయి, దానిమ్మ, మామిడి, అరటి, బొప్పాయి తదితర ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు రైతులు కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలకు సూక్ష్మ సేద్య పరికరాలను ఉపయోగిస్తున్నారు. దీంతో సూక్ష్మ సేద్యంతో ఉద్యాన పంటలు సాగు చేసే రాయలసీమతో పాటుగా ఇతర జిల్లాల్లో నీటి వసతి తక్కువ ఉన్న ప్రాంతాల్లో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు.